రాబర్ట్ ఓపెన్హైమర్ మొట్టమొదటి న్యూక్లియర్ టెస్టును ఈ విధంగా వర్ణించాడు. ఎప్పుడైతే ఆకాశంలో 1000 సూర్యులు పేల్తాయో అప్పుడు నేను మృత్యువునై వస్తాను. ఈ మాటలు అతను భగవద్గీత నుంచి తీసుకున్నారు. మహాభారతం ఇంకా రామాయణంలో అణ్వాయుధాల గురించి స్పష్టమైన వర్ణన ఉంటుంది. ఇవి ప్రస్తుత ఆధునిక అణ్వాయుధాలను పోలి ఉన్నాయి. మీరు విశ్వం గురించి శోధించవచ్చు, ఇంకా అన్నీ తెలుసుకోవచ్చు. ఈరోజు మనకు తెలిసిన సైన్స్ను పరిశీలిస్తే వాటిల్లో చాలా వివరణలుంటాయి. అయితే ఎప్పుడూ కూడా ఏ విధంగానూ సృష్టికి సంబంధించిన ప్రాథమిక అంశాలకు పరిష్కారాలు చూపలేదు. వివరణలు ఎప్పుడూ ఉండనే ఉంటాయి. ఇంకా ఈ వివరణలు ప్రతి 5 సంవత్సరాలకోసారి మారుతూ ఉంటాయి. మళ్ళీ కొత్త వ్యక్తులకు నోబెల్ పురస్కారాలు వస్తూనే ఉంటాయి. సైన్స్ మొత్తాన్ని నేను కించపరచడం లేదు. అది అత్యద్భుతమైన పరిశోధన, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం ప్రపంచంలోనే గొప్ప శాస్త్రవేత్తలు పూర్తిగా అర్థం చేసుకున్నది ఏమిటంటే ఇది సరియైన విధానం కాదని. వాళ్లు బాహాటంగానే చెప్తున్నారు, ఇది కేవలం మనకు తెలియంది మాత్రమే కాదు, ఇలా మనం ఎప్పటికీ తెలుసుకోలేము అంటున్నారు. అయితే సృష్టి గురించి కనీసం చిన్న విషయాలు తెలుసుకున్నా కూడా మానవాళికి ఎన్నో ప్రయోజనాలను తీసుకొస్తుంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఒక తరానికి ప్రయోజనం చేకూర్చి భవిష్యత్ తరాలకి వినాశనం కలిగించేది తాత్కాలిక ప్రయోజనం మాత్రమే. మీరు పురాణాలను చూస్తే కనుక మహాభారతం, రామాయణం పురాణాల కిందికొస్తాయి. వాటిలో అణ్వాయుధాల గురించి స్పష్టమైన వర్ణన ఉంటుంది. ఇవి ప్రస్తుత ఆధునిక అణ్వాయుధాలను పోలి ఉన్నాయి. కొన్ని 100 సంవత్సరాల క్రితం ఈ అణ్వాయుధాలకు సంబంధించిన సిద్ధాంతాలు ఏవీ లేనప్పుడే వాళ్ళు వాటి గురించి చాలా గొప్పగా వర్ణించారు. ఇంకా మీరు ఆశ్చర్యపోతారు, రాబర్ట్ ఓపెన్హైమర్ ఎవరైతే మోడర్న్ న్యూక్లియర్ వెపన్రీ పితామహుడుగా చెప్పబడుతున్నారో అతను మొట్టమొదటిసారి అమెరికాలో అణ్వాయుధాలను లాస్ అలమోస్లో ప్రయోగించినప్పుడు భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన ఒక భాగాన్ని ఉదహరించారు. ఎప్పుడైతే ఆకాశంలో 1000 సూర్యులు పేల్తాయో అప్పుడు నేను మృత్యువునై వచ్చి ప్రపంచాన్ని కంపింపచేస్తాను. అతను ఈ మాటల్ని అమెరికాలో జరిగిన మొదటి న్యూక్లియర్ టెస్ట్ని వర్ణించేందుకు వాడారు. ఎందుకంటే ఇదే విషయాన్ని కృష్ణుడు దాదాపుగా 5000 సంవత్సరాల క్రితమే చెప్పారు. Because the same thing was spoken almost 5000 years ago by Krishna. నేను దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే భౌతిక శాస్త్రాలకు సంబంధించిన ఈ విషయాలు కనుగొనబడ్డాయి, ఇంకా తిరస్కరించబడ్డాయి, ఇంకా ఇవి మానవాళికి సరైన మార్గాలు కావని చెప్పారు. మీరు ఈ విధంగానే వెళ్తుంటే అవి గొప్ప వినాశనాన్ని కలిగించగలవు, ఇది సరైన మార్గం కాదని అన్నారు. కాబట్టి వారు ఈ మొత్తం విషయాన్ని మార్మిక కోణంలో చూడటం మొదలుపెట్టారు. అప్పుడు మనిషి అతని చుట్టూ ఉన్న వాటికి ఎటువంటి హాని కలిగించకుండా అతను అపరిమితంగా ఎదగ్గలడు. ఏ ప్రాణికి హాని కలిగించకుండా మీరు ఈ విశ్వం గురించి పరిశోధించవచ్చు, అన్నీ తెలుసుకోవచ్చు. ప్రతి మనిషిలోనూ ఉండే ప్రాథమిక కోరిక ఏమిటంటే ఎదగాలనుకోవడం. అతను ఇది ఎలా చేయగలడు అనేదే అసలైన ప్రశ్న. ఆక్రమణల ద్వారానా లేదా అన్నింటినీ అక్కున చేర్చుకోవడం ద్వారానా అతను ఎలా చేస్తాడనేదే ప్రశ్న. ఇక్కడ ఎదక్కుండా మనిషి అనేవాడు ఇక్కడ ఉండలేడు. మేము మార్మిక కోణాల గురించి మాట్లాడినప్పుడు జీవితాన్ని చూడటం, జీవితాన్ని అన్వేషించడం అనేది పూర్తిగా సరికొత్త కోణంలో సరికొత్త పంథాలో చూడటం గురించి మాట్లాడుతున్నాం. దీనికోసం మీరు మీ జీవితంలో ఇప్పటి వరకు చేసిన వాటిని మరో దిశకు మార్చాల్సి ఉంటుంది. నేను మీ జీవితం అనగానే మీరు వెంటనే మీ ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, భర్త, భార్య, పిల్లలు, స్నేహితుడు ఇంకా చాలా విషయాల గురించి ఆలోచిస్తారు.
చాలా కొద్దిమంది మాత్రమే కేవలం కేవలం నేను మీ తలపైన గన్ పెట్టి మీరే జీవితం అన్నప్పుడు మాత్రమే మీకు జీవితం అంటే ఏమిటో అర్థమవుతుంది. ఇది పార్టీ చేసుకోవడం గురించి కాదు, ఉద్యోగం, డబ్బు, ఇల్లు, పిల్లలు, ఇంకా అది ఇది కాదు. జీవితం అంటే మీరే. జీవితం అంటే లోకల్ ట్రైన్ సమయానికి రావడం కాదు, విమానం సమయానికి గాల్లోకి ఎగరడం కాదు, సెల్ ఫోన్ పనిచేయటం, మరేదో జరగటం, ఇంకా మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం ఇవన్నీ కాదు. జీవితం అంటే మట్టి, వర్షం, చిరుగాలి, కొండలు, వృక్షాలు, హృదయ స్పందన, శరీరంలోని ప్రతి కణం, ఇంకా వీటన్నింటినీ నడిపిస్తున్న మేధస్సు. మనం మరేదైనా అన్వేషించాలంటే మనల్ని మనం సరికొత్తగా తీర్చిదిద్దుకోవాలి. Then we have to rejig ourselves a little bit. మనల్ని మనం తీర్చిదిద్దుకోవడం అనేది మనకి అంతగా నచ్చకపోవచ్చు. కానీ మీరు ఒక విషయం తెలుసుకోవాలి, ఒకే ఒక విషయం. తెలిసి కానీ తెలియకుండా కానీ మీరు ప్రస్తుతం ఉన్నదానికంటే ఇంకా ఎక్కువగా ఎదగాలని ఆశిస్తున్నారనే విషయం. మీరు ఎప్పటికీ ప్రస్తుతం ఉన్నదానికంటే ఎక్కువగా ఎదగలేరు. మీ గ్రహణ శక్తి బాగా పెరిగితే తప్ప, మీ బ్యాంకు బ్యాలెన్స్ పెరిగితే మీలో మరింత ఎదుగుదలేమీ జరగదు. అది కేవలం ఎవరితోనో పోల్చుకోవడం మాత్రమే. మీ దగ్గర $1 బిలియన్ ఉన్నప్పటికీ మిగతా వాళ్ళందరూ మీకంటే పేదవారైతే తప్ప మీకు మంచిగా అనిపించదు, అవునా కదా? అందరి వద్ద $10 బిలియన్ మీ వద్ద ఒకే $1 బిలియన్ ఉందనుకోండి, అప్పుడు మీరు సంతోషంగా ఉండగలరా? కాబట్టి ఇది $1 బిలియన్ వల్ల ఒరిగేదేమీ లేదు. ఇది ఇతరులతో పోల్చుకోవడం మాత్రమే. మీరు జీవితంలో ఏం పొందినా సరే లేదా సాధించారనుకున్నా సరే వాటికి అసలు అర్థమే ఉండదు. దురదృష్టవశాత్తు ఒకవేళ ఎవరైనా మీకంటే తక్కువ స్థితిలో ఉంటే తప్ప, దయచేసి గమనించి చూడండి. కాబట్టి ఒకే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ గ్రహణ శక్తి పెరగాలి. మీరు నిన్నటి కంటే ఈరోజు జీవితాన్ని ఎక్కువగా అనుభూతి చెందగలగాలి. దీనికోసం మీరు ఎవరితోనూ పోల్చుకోవలసిన అవసరం లేదు. ఇతరులు ఏ విధంగా అనుభూతి చెందుతున్నారు, చెందట్లేదు అనేది ఏమాత్రం సమస్య కాదు. మీరు నిన్నటి కంటే ఈ రోజును మెరుగ్గా అనుభూతి చెందుతున్నారంటే ఈరోజు మీకు ఒక పరమానందభరితమైన రోజవుతుంది. చిట్ట చివరిగా ఇదొక్కటి మాత్రమే మానవ జీవితానికి పరిపూర్ణతనిస్తుంది, మరేదీ కాదు.